మల్టీ ప్రొపెల్లర్స్ ను అల్యూమినియం కొవ్వతి హోల్డర్లతో తయారు చేయవచ్చును. దీపావళికి ఎన్నో కొవ్వొత్తులను వెలిగించి పడేస్తాము. అలాంటి కొవ్వతి అల్యూమినియం హోల్డర్ను తీసుకుని దీనిని 16 బ్లేడ్స్గా కత్తిరించి వాటిని ఒకే వైపునకు మెలిపెట్టి ప్రొపెల్లర్ తయారు చేసుకోవాలి. దాని మధ్యలో ఒక రంధ్రము చేసి అందులో ఒక స్ట్రాను మిగించవలెను. అది బేరింగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు టీ హెడ్ పిన్ను ఆ స్ట్రాలో ఉంచి గాలి ఊదాలి. ఆ క్యాండిల్ హోల్డర్ ఫ్యాన్ లాగా చాలా వేగంగా తిరుగుతుంది. ఇప్పుడు మరి 2 ప్రొపెల్లర్స్ను తయారు చేసుకుని దృఢమైన స్ట్రాకు 2 చివర్లా బిగించవలెను. ఇప్పుడు స్ట్రా మధ్యలో ఒక రంధ్రము చేసి అందులో నుండి గాలి ఊదితే ఆ 2 ప్రొపెల్లర్లు తిరుగుతాయి. ఇప్పుడు ఇంకొక 2 స్ట్రాలకు ఫ్యాన్ను బిగించి క్రిస్ క్రాస్ వలె చెక్కను బిగించవలెను. ఇప్పుడు 5వ ప్రొపెల్లర్ను మధ్యలో ఉంచవలెను. గాలి ఊదినట్లయితే స్ట్రాల చివరనున్న 4 ప్రొపెల్లర్లు తిరుగును. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ క్యాన్ మీద ఒక స్ట్రాను పెట్టి స్టాండ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత ప్లాస్టిక్ బాటిల్తో ఒక ప్రొపెల్లర్ తయారు చేసుకోవాలి. ఆ ప్రొపెల్లర్ను స్ట్రా మీద పెట్టాలి. ఇప్పుడు పసుపు రంగులో ఉన్న స్ట్రాలో స్క్యూవర్ను పెట్టాలి. ఇప్పుడు 5 తిరిగే ప్రొపెల్లర్ బొమ్మ తయారైంది. ఒక ఫ్యాన్ క్రింద దీనిని పెట్టినట్లయితే అన్ని ప్రొపెల్లర్స్ చాలా అద్భుతంగా తిరుగును.